ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలో నిలబడి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తోలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో భక్తులు స్వల్ప సంఖ్యలో వచ్చేవారని చెప్పారు. ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని చెప్పారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నాగం సన్యాసిరావు జీకే డిజిటల్ న్యూస్తో మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనానికి అందజేసేందుకు శ్రీకృష్ణ సేవా బృందం సేవకులు, ఇతర సేవకులు భక్తుల కోసం ఉద్దేశించిన అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సేవా బృందం నిర్వాహకులు, బోస్ తదితర సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు పట్టణం రామచంద్రరావుపేటలో వేయించేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో గత కొంతకాలంగా భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం కూడా సుమారు 600 మందికి పప్పు, కూర, పచ్చడి, పులిహార, స్వీటు, సాంబారు, మజ్జిగతో అత్యంత రుచికరంగా తయారు చేసి భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా దీనికి చాలా ఆనందపడతారు. దీనికి ప్రధానంగా మా చైర్మన్ గారు శ్రీ తోలేటి శ్రీనివాసరావు గారు, మా అర్చక బృందము, అలాగే ధర్మకర్త మండలి, కాకినాడ రకాలతో పాటుగా శ్రీకృష్ణ సేవా సమితి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీని సహకారం లేనిదే చాలా ఇబ్బంది పడతాం మేము అందరం. ఈసారి కూడా ప్రతి శనివారం వచ్చే వాళ్ళే చదువుకుని మొత్తం సామానంతా పైన పెట్టుకుని భక్తులందరికీ కూడా శుభ్రంగా సుమారు 2 గంటల వరకు కూడా 11 నుంచి 2 గంటల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి కృపక పాత్రలు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నారు. ఏ శ్రీమన్నారు భక్తులందరూ విరాళాలు ఇచ్చే మరి ఎవరు ఉంటే స్వామి స్వామి గుర్తొచ్చి ఈవో గారికి సమర్పించి చక్కగా మీరు కావాల్సినటువంటి పొంది మా భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఈవో గారు సన్యాసంలో రుచికరమైన భోజనాలతో చక్కగా కూరలు మంటలు శుభ్రంగా ఉండి అందరికీ భక్తులందరికీ బాగా చేస్తూ చేస్తున్నాను. చాలా ధన్యవాదాలు. ఈ అన్నదాన సేవ చేస్తున్నాం. అన్ని గుడల్లోనూ కూడా మేము ఉండి లెక్కింపు కూడా ఎత్త ఉంటాం. శ్రీకృష్ణ గోవింద సేవా బృందం అని ఒక బృందం ఏర్పడ్డాం. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఈ సేవ అద్భుతంగా చేస్తున్నాం. ఇక్కడ దగ్గర దగ్గర 700 మందికి ప్రతి శనివారం అన్నదానం పెడతాం. ఈ గుడి ఇంకా జనదిన అభివృద్ధి చెందాలని, ఇంకా ఎక్కువగా బాగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాం.